పేషెన్స్. ముందుగా వీడియోలోకి వెళ్ళబోయే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. నవ్ మిస్ అన్ అప్డేట్ ఫ్రమ్ మైనార్ క్రియేషన్స్. ఈ వీడియోలో నేను 3-layered చీజీ శాండ్విచ్ని స్ట్రీట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా శాండ్విచ్ కోసం కావాల్సినవి 6 బ్రెడ్ స్లైసెస్, 2 శాండ్విచెస్ కోసం తీసుకున్నాను. అండ్ ఫిల్లింగ్ కోసం వచ్చేసి నేను ముందుగా చాప్ చేసి రెడీగా పెట్టుకున్న 1 కప్పు కీరా, 1 కప్పు టొమాటో, 1 కప్పు ఆనియన్ అండ్ 1 కప్పు క్యాప్సికమ్ అండ్ 1 కప్పు స్వీట్ కార్న్, మయోనైస్ అండ్ టొమాటో కెచప్, చీజ్ బ్లాక్ తీసుకున్నాను అండ్ మెల్టెడ్ బటర్. ఇప్పుడు ఫిల్లింగ్ని రెడీ చేసుకుందాము. ఒక మిక్సింగ్ బౌల్లోకి మనం సన్నగా తరిగి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నిటిని యాడ్ చేస్తున్నాను అండ్ స్వీట్ కార్న్ కూడా. అండ్ 2 స్పూన్స్ మయోనైస్. ఒక స్పూన్ టొమాటో కెచప్ అండ్ కొంచెం సాల్ట్ అండ్ కొంచెం ఒరిగానో. మీకు స్పైసీగా కావాలంటే కొంచెం పెప్పర్ పౌడర్, చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ బాగా మిక్స్ చేసుకోవాలి. ఫిల్లింగ్ రెడీ అయిపోయిందండి. శాండ్విచ్లోకి ఇప్పుడు గ్రీన్ చట్నీని ప్రిపేర్ చేసుకుందాము. గ్రీన్ చట్నీ కోసం 1 కప్పు కొత్తిమీర, 1 స్పూన్ జీలకర్ర అండ్ 1 స్పూన్ శనగపప్పు అండ్ కొంచెం అల్లం, 2 మిర్చి అండ్ 1/2 లెమన్. ఒక మిక్సీ జార్ తీసుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ని మిక్సీ జార్లోకి యాడ్ చేస్తున్నాను. కొంచెం వాటర్ పోసుకొని ఫైన్ పేస్ట్లా బ్లెండ్ చేసుకున్నాం. అంతే గ్రీన్ చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు శాండ్విచ్ని ప్రిపేర్ చేసుకున్నాము. ముందుగా 1 బ్రెడ్ స్లైస్ని తీసుకొని బటర్ని అప్లై చేస్తున్నాను అండ్ మళ్ళీ దాని మీద గ్రీన్ చట్నీ అప్లై చేయాలి. మనం రెడీ చేసి పెట్టుకున్న ఫిల్లింగ్ని పెట్టుకోవాలి. ఇంకొక 1 బ్రెడ్ స్లైస్ని తీసుకొని గ్రీన్ చట్నీని అప్లై చేయాలి అండ్ టొమాటోని, కీరాని సన్నగా రౌండ్గా స్లైసెస్లా కట్ చేసుకొని అరేంజ్ చేసుకోవాలి. ఇంకొక 1 బ్రెడ్ స్లైస్ తీసుకొని టొమాటో కెచప్ అప్లై చేస్తున్నాను. ఈ 2 బ్రెడ్ స్లైసెస్ మీదకి చీజ్ని తురిమి వేసుకోవాలి. ఈ 3 బ్రెడ్ స్లైసెస్ని అరేంజ్ చేసుకోండి. అంతే శాండ్విచ్ రెడీ అయిపోయింది. ఈ శాండ్విచ్ని 1 ఫ్రై పాన్ మీద 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాము. ముందుగా పాన్ మీద బటర్ అప్లై చేయండి. ఈ శాండ్విచ్ని పెట్టేయండి. పైన బ్రెడ్ మీద మళ్ళీ బటర్ అప్లై చేస్తున్నాను. లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి, లేదంటే బ్రెడ్ మాడిపోతుంది. అండ్ జాగ్రత్తగా టర్న్ చేసి పైన బ్రెడ్ని కూడా రోస్ట్ చేసుకోండి. అంతే శాండ్విచ్ రెడీ అయిపోయింది.